భౌతికంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య ప్రజల మధ్యలో కూడా లేని 14 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఎవరు కానీ నమ్మలేకపోతారు. అతను చేసిన మంచి పనుల వల్ల ఈ ప్రజలు, అతని యొక్క తపన, ప్రజలంటే ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలంటే యొక్క తపన వలన కూడా ఎవరు కానీ కూడా మర్చలేకపోతున్నారు. రాజశేఖర గారు అంటేనే ఒక భరోసా, ఆపదొస్తే ఆదుకుంటాడని చెప్పేసి, కష్టం వస్తే కూడా అండగా కూడా నిలబడతాడని చెప్పేసి ఎవరు కానీ ప్రతి ఒక్కరు కూడా భావించేవారు. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా కూడా అందరి యొక్క హృదయాల్లో కూడా చెక్కు చెదరుకోకుండా ఈరోజు కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఒక విలక్షణమైన నాయకుడు కూడా, ఒక విలక్షణమైన కూడా అతనికి కూడా సుగుణాలు కూడా ఉన్నాయి కూడా. ఎవరైనా కానీ ఆపద ఉందంటే చాలు వెంటనే కూడా సాయం చేయాలని చెప్పేసి తపన మనస్తత్వం ఉండేవాడు. అదే కాకుండా రాజకీయాల్లో కూడా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటారు. ముఖ్యంగా పాదయాత్రల్లో ఈ తెలుగు ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకుంటారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయితే కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రజాప్రభుత్వం చేయని విధంగా కూడా ఏదైనా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ మాట అనేది కానీ ఆ వాగ్దానం కూడా తప్పకుండా కూడా ఆచరించాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర ఆచరించి కూడా చూపించారు. మరీ ముఖ్యంగా కూడా ప్రజల యొక్క కోసం ఆరోగ్యశ్రీ కానీ, రైతాంగం యొక్క బోరుబావులకు ఉచిత కరెంటు కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పేద ప్రజల కుటుంబాల ప్రజలకు కూడా చదువు కూడా పెద్ద పెద్ద ఉన్నతమైన చదువు చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనవి కూడా ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు కూడా ఒక ముఖ్యమంత్రి అని కూడా చేయొచ్చు అని చెప్పి నిరూపించి కూడా నిరూపించారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా అతను చేసిన మంచి పనులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేర్లు మార్చొచ్చేమో కానీ ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు మధ్యకు వచ్చేది ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప మరొకటి కాను కూడా కాదు. అలాగే జలయజ్ఞం ద్వారా కూడా మరీ ముఖ్యంగా పీడిత చాలా కూడా వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలకు కూడా కృష్ణాల జలాలను కూడా తీసుకొచ్చిన మహానుభావుడు, అనేకమైన ముఖ్యమంత్రులు కూడా అనేకమైన పోరాటాలను తీసుకొని ఓట్ల కోసం అనేది కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఎన్నికల ముందు ఫౌండేషన్ స్టోన్ వేసి పరిమితమైంది కానీ కృష్ణా జలాలు రాయలసీమ తీసేది కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో గతంలో ఎన్టీఆర్ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు 2 మార్లు కానీ ఫౌండేషన్ వేసినా కూడా ఒక అడుగు కూడా ముందుకు పోలేని పరిస్థితి. 2005లో ఉరవకొండలో కూడా మళ్ళీ కూడా ఫౌండేషన్ వేసి 2012కి ఈ జిల్లాకు, రాయలసీమకు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప, చిత్తూరు తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప మరొకటి కాదు. ఈరోజు తాగునీరు, సాగునీరు కృష్ణా జలాలు అందుతున్నాయంటే, రాయలసీమకు అందుతున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు, అతని పట్టుదల, అతని చిత్తశుద్ధి కూడా తార్కాలను కూడా నిదర్శనము. ఇందుకోసమే ఏదైనా కానీ మాట తప్పని, మనం తప్పని నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా నివసించండి అని చెప్పేసి ఈరోజు కూడా, భవిష్యత్తులో కూడా ప్రతి వారు కూడా అంటాడు. ఏదో రాజకీయ నాయకులకి అలా ఉన్నట్టే రాజకీయ నాయకులు అని చెప్పి అంటాడు. ఏదేమైనా కూడా ఒక మాట చెప్తే అమలు పరిచిన వాడు. సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప మరొకటి మాత్రం ఎవరికి కానీ దక్కలేదు. తప్పకుండా చేస్తాం. భవిష్యత్తులో కూడా మేము కూడా 5 సంవత్సరాలు కూడా, అదో రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు, 2014 వరకు కూడా ఆయన్ను కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రోజు కూడా ముందుకు పోయిన ఈ ప్రభుత్వాలు, తర్వాత వచ్చిన 2014 నుంచి 2019కి వచ్చిన ప్రభుత్వాలు, ఈరోజు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికైనా ముందుకు తీసుకోలేకపోతే, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిలిచిపోతే, 2019లో జగన్మోహన్ గారి నాయకత్వంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎన్నికల సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో పరిపాలన చేస్తాం, ఆ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పామో ఆ విషయాలన్నీ కూడా 2024 వరకు ప్రభుత్వం ఉన్నంత వరకు, జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్నంత వరకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో ఆ స్ఫూర్తితోనే పనిచేశాం. ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉండవచ్చు, జగన్మోహన్ గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నాయకులుగా కానీ కార్యకర్తలుగా ప్రజా